లడ్డు కావాలా నాయన? హలో, ఏరా, నా షార్ట్ ఫిలింలో హీరోయిన్ కావాలన్నాను, చూసావా? ఏంటంటే ఏంట్రా, అదేరా పొడుగు ముక్కు, పొట్టి జడ, సన్న మేడ, చిన్న పెదవులు, పెద్ద కళ్ళు, అలాంటి అమ్మాయి కావాలన్నాను కదరా, చూడలేదా? నువ్వు చూడవురా, నువ్వు చూడవు. అరే, ఈ షార్ట్ ఫిలిం నా లైఫ్కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో నీకేం తెలుసురా? అరే, ఎక్కడైనా ప్రపంచంలో ఇద్దరు లవర్స్ మధ్య బ్రేకప్ అవుతుందని విన్నాం, చూసాం. ఫస్ట్ టైం నీ వల్ల ఫ్రెండ్షిప్లో కూడా బ్రేకప్ అవుతుందిరా. పెట్టి ఫోన్ పెట్టి, నాస్టీ ఫెలోస్. అరే, సూపర్, మైండ్ బ్లోయింగ్. నా షార్ట్ ఫిలిం కావాల్సిన హీరోయిన్ లక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. అది వినే ఇలా వచ్చాను. నా షార్ట్ ఫిలిం లో నువ్వే హీరోయిన్. అయ్యో బాబోయ్, నేనా హీరోయినా? ఇంతకీ షార్ట్ ఫిలిం పేరేంటి? అమ్మా నా నాట, షూటింగ్ తక్కువ, రిహార్సల్ ఎక్కువ. ఇంతకీ నా యాక్షన్ ఎప్పుడు చూపించమంటారు? అంటే యాక్షన్ కంటే ముందు నీ పర్ఫార్మెన్స్ చూడాలి కదా. ష్యూర్ ష్యూర్. ఏ హసీనా, దీని షార్ట్ ఫిలిం లో నేనే హీరోయిన్. ఆపు ఊపింది చాలా కిత్తా షార్ట్ ఫిల్మ్స్ కర్తే రేతు. మొన్న శ్రావణి, నిన్న పావని, అంతక ముందు ఉస్కా నామ్ క్యా హై వో? వాణి. ఆ వాణి పేరేంటి? ఫిర్ సే అమ్మా నాన్న ఆట. ఆ కరెక్టే. నీకి కుచ్ భీ నహీ ఆతా రే తుమ్కో? ఆ ఆట తప్ప వేరే ఆట రాదారా నీకి? వీడికి రిహార్సలే చేస్తుంది, షూటింగ్ నై కర్తే చాలా. హే, చేతిలో ఉందని పట్టుకో, నాకేస్తుంది. అయితే నువ్వే నాకపో. నీ షార్ట్ ఫిల్మ్ లో నన్ను హీరోయిన్ గా పెట్టుకోవచ్చుగా, ఎన్ని షార్ట్లకైనా ఓకే. అదే హోమ్ డాగ్ హోమ్ ఫుడ్ తిందంటే. వచ్చాడు బండోడు. అభిగడేడ్రా, స్వర్గం సెట్ చేసుకోవడానికి వెళ్ళి. ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా జరిగిందేంట్రా? వాళ్ళు కామంతో రాలేదురా, కారు కోసం వచ్చారు. కారు పోతే పోయింది, బట్టలు కూడా తీసుకెళ్లిపోయారు. మగాళ్ళ బట్టలు తీసుకెళ్లి వాళ్ళు ఏం చేసుకుంటారు? సెకండ్ హ్యాండ్ లో అమ్ముకుంటారు. నీకెందుకు రే, ఇప్పుడు ఎలారా వెళ్ళేది? అర్థం కావట్లా. ఎవరైనా లిఫ్ట్ అడిగేద్దాం. లిఫ్టా? ఈ మొహాలు పెట్టుకుని లిఫ్ట్ ఎలా అడుగుతావురా? నేను అడుగుతాగా, నీకెందుకు? ఉండు, అదిగో ఎవరు వస్తున్నారు. అవరు? హే శృతి, స్టాప్ స్టాప్! అమ్మాయి, ఆపవే. ఎందుకే అటు చూడవే? ఏంటి ఇవి, మట్టి విగ్రహాలే? ఈ విగ్రహం చూడు, గ్రీకు విరుడ్లా ఉంది. విగ్రహాన్ని చూసి నిగ్రహం కోల్పోతున్నట్టున్నావు. ఈ విగ్రహాన్ని చూడు. అమ్మాయిలకంటే ఇదే కోపం అనిపిస్తుంది. కళాకారుడి కళా నైపుణ్యం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి ధీరుణ్ణి చేసుకోవాలి. నా మనసుకి నచ్చాడు. అమ్మాయిల్ని పరిచయం చేయమంటే పరిచయం చేశారా? ఊరుకమ్మా, ఆయన ఆలం దోచుకున్న మీరు దొంగలు అవుతారు, కానీ వాళ్ళని దొంగలు అంటారేంటి? అంటే రివర్స్ లో రొమాన్స్ అమ్మా. అంత అదృష్టం కూడా నా మాకు లేదా? బట్టలతో సహా నిలువు దోపిడీ చేశారా? ఊరుకోమావా, ఏదో మీరు మొహం వాచిపోయి ఉన్నారు కదా అని ఫేస్బుక్ లో పరిచయం అయితే మీ సైడ్ డైవర్ట్ చేశారు. డైవర్షన్ కాదు, ఏకంగా మన కార్నే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి ఎవరైనా ఫేస్బుక్ లో పరిచయం అయితే వంపు సంపులే కాదు, వాళ్ళ ఊరు పేరు కూడా కనుక్కో, అప్పుడే మీటింగ్ అయినా డేటింగ్ అయినా. ఓకే, బండదన్న మాటలకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. ఓకే మామా, ఊరు స్వభావ ఐ లవ్ చెప్తే సరిపోయింది కదా.